Requirement for male and female actors, age 18 to 25. Interested people, send your profile to WhatsApp 8688901179. ஏய் மாமா பண்டா அப்ரா ஏய் ஆப்ரா மாமா டைம் ఎంత 11 అయ్యింది 11 అయ్యిందా ఈ టైం లో ఈ ఏరియా మొత్తం లంజల్ ఏరియానే ఏ ఊకొరా అదిగో మామా ఆడ లంజ్ ఉంది దాని రూమ్ తీసుకొని నైట్ అంతా ఎంజాయ్ చేద్దాం బ్రా పోని 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 అడుగు మామా అడుగు ఆగలేకపోతున్నా ఏ నీ పేరేంటి నీకు నా పేరు కావాలా నా బాడీ ఫిగర్ కావాలా ఏ నీ పేరేవన్ కావాలి నువ్వు కావాలి నైట్ అంతా పడుకోవాలి నా బాడీ చూడు నా బాడీ షేప్స్ చూడు అంతేకానే నా పేరుతో నీకెందుకు సరేగానే నీ రేట్ ఎంత నైట్కి 5000 ఆ నీ ముఖానికి అంత రేటా ఇష్టమైతే చెప్పు లేకపోతే దొబ్బే సరేగానే ఫస్ట్ నీ ముఖం చూపించు ఓకే అయితే మేము తీసుకెళ్తాం నువ్వు నువ్వు లహరి కదా అవును మీరు ఏంటి లహరి నువ్వు ఇలా నిన్నీతో కలిసి ఒక విలేజ్ లో షార్ట్ ఫిలిం చేసా గుర్తుందా నిన్న యాక్టింగ్ చూసి ఫిదా అయ్యా నువ్వు ఈ పాటకి సిల్వర్ స్క్రీన్ మీద ఒక వెలుగు వెలుగుతావు అనుకుంటే ఇలా అర్ధరాత్రి చీకట్లో రోడ్ సైడ్ నిలబడ్డావు ఎందుకు నేను ఒక వెలుగు వెలుగుదామనే వచ్చాను కానీ నా జీవితం చీకటికి అంకితమైపోయింది ఏమైంది లహరి ఏమైంది చెప్పు ఏమైనా ప్రాబ్లమా చెప్పుకునేంత గొప్పగా బతకలేదు కానీ చెప్పుకునేంత నీచంగా బతికాను అందరూ బాగా నటిస్తున్న గొప్ప యాక్టర్ అవుతావనంటే పోయి అమ్మ నాన్న మాట వినకుండా హైదరాబాద్ వచ్చాను ఓ మేడం ఎక్కడికి వెళ్ళాలి పక్కన లాడ్జ్ ఉంది తీసుకెళ్తాను వస్తా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మేడం గుస్సా అవుతున్నారు తెలిసిన వారు ఎవరు లేరని పక్కన లాడ్జ్ ఉంది కదా తీసుకెళ్దాం అనుకున్నాను నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మేడం కృష్ణానగర్ ఎక్కడి మేడం వెళ్దాం ఏంటే ఇంత సడన్ గా అది సరే నువ్వు ముందు లోపలికి నడు ఏంటే ఏదైనా జాబ్ చేయడానికి వచ్చావా ఏంటి చెప్పు 2 రోజులలో నీకు ఎన్ని జాబ్లు కావాలంటే అన్ని జాబ్లు చూసి పెడేస్తా అది హీరోయిన్ అవుదామని వచ్చానే ఏంటి జోక్ చేస్తున్నావా కాదే నిజంగానే హీరోయిన్ అవుదామని వచ్చా చూడవే జాబ్ కావాలంటే ఇక్కడ ఉండు లేదంటే వెళ్ళిపో సినిమా ఇండస్ట్రీ అంత ఒక పెద్ద బురద నేను అలానే వచ్చా ఆడది వెండితెర మీద కనబడాలంటే తన జీవితాన్ని నాశనం చేసుకోవాలి వద్దే వెళ్ళిపో లేదే నాకు నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్ సరే నేను కొన్ని అడ్రస్లు ఇస్తా వెళ్ళి వాళ్ళని కలు ఓకే ఏంటే ఎవరో నోకే చెప్పారా ఒక్కడు కూడా ముఖం చూడలేదే మరి ఇప్పుడు ఎలానే ఏమోనే రేపు మళ్ళీ వెళ్తాను ఏమొద్దు గాని నేను ఒక నంబర్ ఇస్తా రేపు వెళ్ళి గాని గాలు వాడు పక్క కంపల్సరీ నీకు ఛాన్స్ ఇస్తాడు ఓకేనా ఓకేనే హలో గుడ్ మార్నింగ్ సార్
సార్, మీ నెంబర్ నా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది సార్, సినిమా ఆఫర్ కోసం. అవునా? ఎస్ సార్. మిమ్మల్ని కలవడానికి మీ ఆఫీస్ ముందు ఇక్కడే ఉన్నాను సార్. అవునా? లోనికి వచ్చేయమ్మా. కమ్ ఇన్. నమస్తే సార్. ఆ నమస్తే. మీ పేరు? సార్ నా పేరు లహరి సార్. ఆ ఓకే సార్. సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసులు తిరిగాను సార్, కానీ ఇప్పటి వరకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు సార్. కనీసం మీరైనా అవకాశం ఇవ్వండి సార్. ఇస్తామమ్మా, ఇవ్వకుండా ఎక్కడికి పోతాం? నీకు ఈ నవరసాలు చేయటం వచ్చా? ఆ వచ్చా సార్. ఏది? సారీ, శృంగార రసం చేయి. వా, సూపర్గా చేసావు. శృంగారం నీ నర నరాలలో ఉన్నట్టుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఛాన్స్ ఇస్తారా సార్? ఇస్తాను, ఛాన్స్ ఇస్తాను. మరి నాకేమిస్తా? ఏమి ఇవ్వాలి సార్? ఏమడిగిన ఇస్తావా? ఆ ఇస్తాను సార్. అయితే నువ్వు నాకు కావాలి. అర్థం కాలేదు సార్. నీకు అర్థమైందని నాకు తెలుసు, కాకపోతే క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నావు. బెడ్రూమ్ లేవుపా, ఆ క్లారిటీ నేను ఇస్తా. అవకాశాల కోసం ఆడతానా నమ్ముకునేంత నీచురాల్ని కాదు సార్. చూడు, మంచి ఛాన్స్ వదులుకోవద్దు. ఇక్కడ ఛాన్సులు దొరకటం అంత ఈజీ కాదు. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడు. నీలాంటి వాళ్ళు కృష్ణానగర్ గడ్డ మీద కొన్ని వేల మంది ఉన్నారు. నువ్వు నన్ను నమ్ముకున్నావంటే మంచి డైరెక్టర్ని పరిచయం చేస్తా, ఆ తర్వాత నీ లైఫ్ అక్కడ ఉంటుంది. ఒకసారి ఆలోచించు. ఛీ, నీ బొందా. ఏ రోజుకైనా మళ్ళీ తిరిగి నా దగ్గరికే వస్తావు. నిన్ను సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలనుకుంటే వాడు చెప్పింది చేయక తప్పదు. నమస్కారం సార్. నాకు తెలుసు నువ్వు వస్తావని, కానీ ఇంత త్వరగా వస్తావు అనుకోలే. చెప్పాగా ఆ రోజే నువ్వు ఎక్కడ తిరిగినా లాస్ట్కు నా దగ్గరికే రావాలని. నేను కావాలని రాలేదు సార్. నాకు సినిమా మీద ఉన్న ప్రేమ నా ఒళ్ళు నమ్ముకోవడానికి సిద్ధమయ్యేలా చేసింది సినిమా. సిగ్గు లేకుండా నీచంగా మాన వదులుకోవడమే సినిమా. నువ్వు నాకు చాలా నచ్చావు. రేపొద్దున్నే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్పిన మాటను, నువ్వు స్టార్ హీరోయిన్ అవుతావు. నమస్కారం సార్. ఏంటయ్యా సీను, ఇలా వచ్చావు? అదే సార్, మన మూవీకి హీరోయిన్ కావాలి కదా, నేనైతే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను సార్. అయినా నువ్వు చూసాక నేను చూడడం ఎంట్లే? యాక్టింగ్ కానీ బాగా చేస్తా సార్. అవునా? కావాలంటే భలేవాడివయ్యా, నువ్వు చూసాక నేను చూడడం ఏంటి సార్? మరి రాత్రి నేను చూసుకుంటా సార్. ఓకే సార్. సరే సరే, బాయ్ సార్. బాయ్, వెళ్ళి రండి. వస్తాను సార్.
నా జీవితం. రేపు సినిమా ఫైనల్ మైట్ ఉంది, ప్రొడ్యూసర్ని కలిసి వద్దాం. ఓకే. మంచి మసాలా లాంటి స్టోరీ ఉంది, మంచి ఫిజుక్ ఉన్నామని చూడమ్మా. ఓకేనా? ఏంటి డైరెక్టర్ గారు ఇలా వచ్చారు? ఇంతకు మన సినిమాకి హీరోయిన్ దొరికిందా లేదా? నమస్తే. అందుకే సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చింది. తినే మన కొత్త హీరోయిన్. ఇస్తావమ్మా? లేదు సార్. ఇవన్నీ అలవాటు చేసుకోవాలమ్మా ఇండస్ట్రీలో. ఓకే సార్. నువ్వు మంచి డైరెక్టర్ చేతిలో పడ్డావు, నీకు ఇంకా తిరుగులేదు. ఒక గొప్ప డైరెక్టర్ అతను. అతని సినిమాలు చేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఆ ఛాన్స్ నీకొచ్చింది. అంతా మీ దయ సార్. మీరు ఒక్కసారి ఓకే చేస్తే మనం సెట్స్ మీదకి వెళ్దాం. సరే అమ్మాయి, ఒక్కసారి బెడ్రూమ్లోకి పద, అంతా చూస్తా. సరే సార్, నేను ఇంకా వెళ్తాను. వేరే యాక్ట్రెస్ని కూడా చూసుకోవాలిగా. సరే అమ్మా, బెడ్రూమ్కి వెళ్దాం పద. మీరు మమ్మల్ని సుఖపెట్టినంత కాలం మిమ్మల్ని మేము వెండి తెర మీద ఒక వెలుగు వెలిగిస్తాం. చిన్న జీవితం ఇంకా ఎంతమందితో ఇలా. అంతా ఓకే, కానీ రేపు వర్క్షాప్ ఉంటుందిరా. నెక్స్ట్ వీక్ సెట్స్కి వెళ్దాం. నువ్వు హీరోయిన్ అయిపోవు పో. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్కారం సార్.
ఎవరు నువ్వు? ఏంటి సార్, నన్నే మర్చిపోయారా? నీ పక్కలో పడుకోబెట్టుకున్నావు కదా, అప్పుడే మర్చిపోయావా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు. మీరు కాల్ చేస్తారా అంటే మీరు కాల్ చేయరు, దేనికి రెస్పాన్స్ లేదు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? నాతో పడుకోమంటే పడుకుంటావా? పడుకుంటావా? నీకు అవకాశం కావాలి, నాకు నీ శృంగారాలు కావాలి. హలో, నీ దిక్కున చోట చెప్పుకోపో. ఛీ, మీ బతుకులు చెడ. మాకు అవకాశాలు ఇస్తామని చెప్పేసి మా జీవితాలతో ఆడుకుంటుంటే మీకు నిజంగా అనిపించట్లేదారా? అయినా ఏముంది రా ఈ శరీరంలో? మీ పిల్లలకు ఉంది, మాకు ఉంది, అంతకుమించి ఇంకేముందిరా? ఎవడైనా నీ పిల్లలను కూడా ఇలాగే చేస్తే అర్థమవుతుందిరా మా బాధేంటో? ఛీ, నీ బతుకు. ఇలా అందరూ నన్ను వాడుకొని వదిలేశారు, ఇప్పుడు చెప్పు నన్నేం చేయమంటావు? మళ్ళీ ట్రై చేయొచ్చు కదా, ఇలా ఎందుకు? అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను, కానీ ఇంతలో మా ఫ్యామిలీ పరిస్థితి దారుణంగా అయిపోయింది. నాన్నకు కాలు పనిచేయవు, అమ్మకు కళ్ళు కనిపించవు. అమ్మ నాన్నను బతికించుకోవాలనుకుంటే నాకు డబ్బు కావాలి, అందుకే ఇలా. జాబ్ చేసుకోవచ్చు కదా ఈ సినిమా ఫీల్డ్ వదిలేసి. సినిమా ఇండస్ట్రీలోకి అమ్మాయి వచ్చిన తర్వాత 70 mm తెర మీద కనిపించకుండా వెళ్ళదు. చావైనా బ్రతికైనా ఇక్కడ చావడానికైనా సిద్ధమవుతుంది, కానీ సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళదు. నేను అంతే, 70 mm మీద కనిపించకుండా వెళ్ళను. నేను అదే ఆశిస్తున్నా. ఇదిగో ఈ డబ్బు తీసుకో, మీ అమ్మ నాన్నని బాగా చూసుకో. ఆల్ ద బెస్ట్ లహరి. సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇస్తామంటూ ఆడవాళ్ళ జీవితాలు రోడ్న పడేస్తున్న కొంతమంది నీచ్ కమెంట్ కుత్తేగాండ్లకు మా ఈ చిత్రం అంకితం.